మీరు ఆలోచన చెయ్యండి. ఇక్కడ విన్నది గ్రామాలకు వెళ్ళి చర్చించండి. నేను చెబుతున్న మాట వాస్తవమా కాదా? ఇవాళ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకనాడు మంత్రులు ఎవరైనా మిమ్మల్ని కలిసేటోళ్ళ? ఎప్పుడైనా మీరు ముఖ్యమంత్రిని చూసిండ్రా? ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎవరినైనా కలిసిండా? ఇవాళ పరిస్థితి ఉందా? మీరు ఎవరైనా రేవంత్ అన్న అంటే ఏందమ్మా అని వెనక్కి తిరిగి మాట్లాడుతున్నా కదా? మీ అభిమానంతోనే కదా ఇక్కడ ఉన్నది. ఈ అవకాశం మీరు ఇచ్చిందే కదా. మా తాతనో ముత్తాతనో ఇచ్చింది కాదు కదా. మా తాతలు ఇచ్చిన ఆస్తి కాదు కదా ఇది. అందుకే ఈరోజు మా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరులు పేదలకు అండగా నిలబడాలన్న ఆలోచనతోటి నిరంతరం మేము పనిచేస్తున్నాము. ఇంకా ఇంకా చెయ్యాలన్న ఆలోచన మాకుంది. మీ ప్రోత్సాహం ఉండాలి, పెద్దల ఆశీర్వాదం ఉండాలి, మిత్రుల యువమిత్రుల సహకారం ఉండాలి. 35 సంవత్సరాలు రాబోయే కాలంలో ఈ దేశ సంపదను తీర్చిదిద్దే అవకాశం మీ చేతుల్లో ఉంది. ఒక మంచి సంపదను సృష్టించండి. ఇవాళ చాలా దగ్గరలో చూస్తున్నాం యువత డ్రగ్స్ వైపు, గంజాయి వైపు, వ్యసనాల వైపు పోతున్నారు. విలువలతో కూడుకున్న జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకు విద్యాబుద్ధులతో పాటు సామాజిక బాధ్యతను కూడా నేర్పండి. ఈ మధ్య మా ప్రభుత్వం, మీకు తెలుసు, దాదాపుగా డ్రగ్స్ అనే పదమే రాష్ట్రంలో ఇన్పించొద్దు. గంజాయి మొక్కలు ఏమున్నా తెలంగాణ తులిశివనంలో గంజాయి మొక్క ఎక్కడున్నా కూకటి వేళ్లతో పీకేయండి అని చెప్పి మా పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినా మన భవిష్యత్తులో మన పిల్లలు ఎవ్వరు కూడా వ్యసనాల బారిన పడొద్దు అన్నదే మా ఆలోచన. ప్రతి స్కూల్లో మీరు పిల్లలకు వ్యసనాల మీద కూడా, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద కూడా మీరు విద్యార్థిని విద్యార్థులకు నేర్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మీ పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా భవిష్యత్ తరాలను మీరు నిర్మిస్తారన్న నమ్మకంతో మరొక్కసారి 6546 ఉద్యోగ నియామకాలు ఇవాళ ఇద్దామనుకున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తోని కొన్ని నియామకాలు ఆగినాయి. ఈరోజు 5192 ఉద్యోగ నియామకాలు ఇక్కడ చేపట్టబోతున్నాం. మిగతా వాళ్ళకు కూడా కోడ్ కంప్లీట్ కాగానే వాళ్ళ పత్రాలు వాళ్ళ ఇంటికి చేరుతాయి. వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తుతోటి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో, విధ్వంసమైన తెలంగాణ నిర్మించుకోవడంలో మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్ మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రజాపాలనలో కొలువుల పండుగ 5192 ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే మహత్తర కార్యక్రమంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని సభాముఖంగా కోరుతున్నాము. ముఖ్యమంత్రి గారు పెంచుకున్న, వాళ్ళ మనవడు పెంచుకున్న పెంపుడు కుక్క చచ్చిపోతే డాక్టర్ మీద క్రిమినల్ కేసులు పెట్టి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో లోపలేపించారు. వాళ్ళ పెంపుడు కుక్కకు జ్వరం వస్తే డాక్టర్ చూడలేదని ఆ వెటర్నరీ డాక్టర్ల మీద కేసులు పెట్టారు. మరి ఇవాళ ఉద్యోగాలు రాక వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళను ఊరేయాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు పెంచుకున్న బొచ్చు కుక్కకున్న విలువ పేదోడి బిడ్డల ప్రాణాలకు లేదా అని చెప్పి మేము సభాముఖంగా నేను మీ ద్వారా